हाय फ्रेंड्स, ఎలా ఉన్నారు అందరు? నేను ఇవాల పానీపూరి ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాండి. ఒక బౌల్లో ముందుగా బొంబాయి రవ్వ తీసుకున్నా, దానిలో మైదా 3 స్పూన్స్ యాడ్ చేసుకున్నా. ఒక బౌల్ బొంబాయి రవ్వకు 1/4 కప్ మైదా తీసుకోవాలి. తర్వాత 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. తర్వాత బేకింగ్ సోడా కొద్దిగా యాడ్ చేసుకోవాలి. దీనికి వార్మ్ వాటర్ కావాలండి, గోరువెచ్చని నీళ్ళు. గోరువెచ్చని నీళ్ళతో మెత్తగా తడిపేసుకోవాలి, మిక్స్ చేసుకోవాలి మంచిగా. వాటర్ కొన్ని కొన్ని యాడ్ చేసుకుంటూ మంచిగా మెత్త పడేలాగా తడిపేసుకోవాలి దీన్ని. ఇలా మంచిగా మెత్తగా పడేలాగా ఒక 10 మినిట్స్ దీన్ని క్లాత్, ఏదైనా వైట్ క్లాత్, ఏదైనా క్లాత్ వేసేసి వదిలేసేయండి ఒక 10 మినిట్స్. నేను ఆ లోపల మీకు పానీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తా. ఫస్ట్గా పుదీనా, కొత్తిమీర, పుదీనా కొద్దిగా ఎక్కువ తీసుకోండి, కొత్తిమీర కొద్దిగా తక్కువ తీసుకోండి. మిర్చి, గ్రీన్ చిల్లీ 1-2 పేస్ట్ పట్టేసి నేను ఆ పేస్ట్ని వాటర్ తీసేసుకున్నాను. తర్వాత చింతపండు ఆల్రెడీ నానబెట్టి జ్యూస్ తీసుకొని పెట్టుకున్నా, అదొక 3 స్పూన్స్ యాడ్ చేసుకున్నా. దాంట్లో నేను ఆల్రెడీ చింతపండులోనే నేను కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి పెట్టుకున్నా, సాల్ట్ యాడ్ చేశాను. ఇప్పుడు నేను మీ టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోండి. దీనిలో చాట్ మసాలా కూడా యాడ్ చేశాను నేను, చాట్ మసాలా ప్లస్ మీకు కావాలంటే బ్లాక్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. నేను స్వీట్ది కూడా చేశాను, ఇంకొచ్చేసి స్పైసీస్ చేశాను. స్వీట్ దానికి వచ్చేసి చింతపండు నానబెట్టుకున్నా కదా, అది ఆల్రెడీ ప్యూరీ చేసి పెట్టుకున్నా. దాంట్లో నేను 3 స్పూన్స్ బెల్లం యాడ్ చేశాను. తర్వాత సాల్ట్ యాడ్ చేశాను. తర్వాత చాట్ మసాలా, చాట్ మసాలా యాడ్ చేశాను. దీన్ని ఒక్కసారిగా అలా మిక్స్ చేసేసుకొని మీకు టేస్ట్కి తగినంత వాటర్ యాడ్ చేసేసుకోండి. ఒక్కసారి టేస్ట్ చూసుకోండి, ఇంకా మీకు కొద్దిగా జాగ్రి యాడ్ అవుతుంది అంటే యాడ్ చేసుకోండి. దీని తర్వాత నేను దీనికి స్టఫింగ్ కూడా చేశాను. ముందుగానే ఆలు బాయిల్ చేసి పెట్టేసుకున్నా, అది స్మాష్ చేసి పెట్టేసుకున్నా. స్మాష్ చేసేసి దానిలో చాప్డ్ ఆనియన్స్, కొరియాండర్, ఇంకా సాల్ట్, ఇంకా నేను కొద్దిగా కారం వేశానండి, అది మస్ట్ అండ్ షుడ్ కాదు కారం. మీకు కావాలంటే యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. నేను బ్లాక్ సాల్ట్ కూడా యాడ్ చేశాను, బ్లాక్ సాల్ట్ వల్ల ఫ్లేవర్ చాలా మంచిగా వస్తుందండి, చాలా ఫ్లేవర్ మంచిగా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా మంచిగా ఉంటుంది. బ్లాక్ సాల్ట్ కొద్దిగా యాడ్ చేశాను, ఇంకా మిక్స్ చేసేసుకొని పక్కకు పెట్టేసుకున్నా. ఇంకా అది 10 మినిట్స్ అయ్యాక నేను అది ఇలా తీసేసుకొని ఇంట్లో ఏది చిన్న బాక్స్ కానీ లేకపోతే మోల్డ్స్ ఉంటాయి కదా, రౌండ్ మోల్డ్తో నన్నా అలా రౌండ్గా చేసేసుకొని, కానీ మీరు అది ఉంటుంది కదా, మీరు దాన్ని కొద్దిగా రాకడం మాత్రం కొద్దిగా దొడ్డుగానే రాక్కోండి, అయితేనే ఆ పూరీ అనేవి ఫ్లఫీగా వస్తాయి అన్నమాట, లేకపోతే అది అసలు రాదు, పాపడ్లాగానే వచ్చేస్తుంది. ఇలా వేసేయడమండి. ఆయిల్ మాత్రం చాలా వేడి అవ్వాలి, నార్మల్ ఫ్లేమ్లో పెట్టి మాత్రం చేస్తే అవ్వదండి, అస్సలు పొంగవండి పూరి. ఇంకేంటండి, ఎవరన్నా నా ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని టచ్ చేస్తే నేను ఏ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుందండి. అంతే అండి, ఈజీగా చేసేసుకోవచ్చు ఎమ్మి ఎమ్మి పానీపూరి, ఇంట్లోనే చేసేసుకోవచ్చు. ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్.